మాకు అర్థం కావట్లేదు. మహిళలమైనంత మహిళలము ఇక్కడ మేము ముగ్గురు, మాతో పాటు ఇంకా ముగ్గురు, ఇద్దరు మహిళా మంత్రులు. మరి మా పద్మకుంది, సీతక్కుంది, సురేఖకుంది, అక్కుంది, రాగమయ్య అక్కుంది, పర్ణిక ఉంది, నేనున్నా, మేము కూడా మహిళలమే. మరి లోపల అట్లేమైనా కనుక జరిగితే యాజ్ ఉమెన్స్ మేము కూడా దానికి అగేనెస్ట్ గానే ఉంటాం. కానీ అక్కడ వక్రీకరించి చెప్తున్నంతగా ఏం జరగలేదు. కానీ ఆడ ఎవరి పేరు కూడా పెట్టలేదు ఫస్ట్. కానీ ఏదో సభను తప్పుదోవ పట్టి అనికి లేనిపోని గోల చేయనికి తప్ప ఆడ ఏం కనిపించట్లేదు మాకు. అట్లా చేసేటోళ్ళు అయితే మొదల ఒక్కటి గుర్తుంచుకోవాలి అందరు కూడా. మా చిన్నప్పుడు అది అయినా మాకు గుర్తుంది బాగానే, ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు అంటే అభిమానం. రాజశేఖర్ రెడ్డి గారు చేవెళ్ళ చెల్లమ్మ అని చెప్పి అక్కడి నుంచే కదా పాదయాత్ర మొదలు పెట్టింది. మరి కాంగ్రెస్ పార్టీలోనే కదా మంత్రి చేసింది సబితమ్మ గారిని. మరి అట్లాంటిది ఎందుకు అగౌరవపరుస్తాం? అట్లా ఏమీ కూడా జరగలేదు, కేవలం తప్పుదోవ పట్టిస్తున్నారు అంతే. మరి అట్లనే సునీత లక్ష్మారెడ్డి గారు కూడా అంటున్నారు ఎవరికి ఎక్కడేం తక్కువ చేయలేదు కాంగ్రెస్ పార్టీ. మరి ఇందాక అన్న కూడా చూపించిండ్రు, ఇప్పటికీ కూడా మా ముఖ్యమంత్రి గారి మీద అక్కడ ప్రచారంకి వెళ్ళినందుకు 2 కేసులు ఉన్నాయి. మరి అవన్నీ ఎట్లా మర్చిపోయినరో అర్థం కావట్లే. అప్పుడు ఉత్తగ చూసిన మాకే మర్చిపోలేదు, మరి వాళ్ళు అవన్నీ అనుభవించి కూడా ఎట్లా మర్చిపోయినరో తెలుస్తలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏదైనా మంచిగా 2 మాటలు నేర్పాలి, కానీ ఇట్లాంటివి నేర్పిస్తే రేపటి నాడు అందరూ కూడా వీటిని ఖండిస్తారు. మరి మొన్న మా సీతక్కని పట్టుకొని ఒకరు అన్నారు ఒక మాట, ఆ రోజు మేము కూడా అట్లనే పోయినామా, అట్లనే పోయి అట్లనే గోల చేసినామా? చేయలేదు కదా, ఎక్కడ కూడా మేము గోల చేయలేదు. ఎందుకంటే మాకు ఒక పద్ధతి ఉంది, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక క్రమశిక్షణతో ఉండే పార్టీ కాబట్టి మా హద్దులలో ఇప్పుడు మేము అధికారంలో ఉన్నా కానీ ఒక హద్దు గీసుకొని అక్కడనే మేము ఉంటాము. మొన్న మా సీతక్కని అన్నప్పుడు మేము కూడా చేయొచ్చు కదా, మనం చేసినామా అన్నా? చేయలేదు. మేము కూడా చేయొచ్చు, అంతకు మించిన రచ్చ చేయొచ్చు మా సీతక్కని అన్నప్పుడు. మరి గత 10 సంవత్సరాలు కూడా ఏం చేసిండ్రు ఎవరు చూడలేదా? అందరు చూసిండ్రు, అందరికి అన్ని తెలుసు. గత 10 సంవత్సరాలు వీలది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.